అది అది ఏమన్నా అది లెక్కైనా అంటే వాయికి ఏ లెక్కలు వేసుకొని కలపాలను చూస్తే ఎట్ట చేసినా కుదరట్లేదు అనమాట. 400 చార్సౌ చార్సౌ బీస్ అని ఎందుకంటే తెలియదు కానీ చార్సౌ దగ్గర అయినారు. అక్కడికి పోవడం కోసం స్ట్రెచ్ చేసిన దాంట్లో మన ఏపీలోనే చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44% ఓట్ షేర్ ఇచ్చాడు. సీట్లు ఎన్ని ఇచ్చాడా? 57 నుంచి 77 ఇచ్చాడు. 42% వచ్చినోడికి ఎన్ని ఇచ్చినాడు? టీడీపీకి నాకు గుర్తుండి 78 నుంచి 96 ఏమో ఇచ్చినాడు. సో జనసేనకి అయితే ఈ సీట్లో వాళ్ళకి 61% వస్తాయి, 7% టోటల్ వస్తాయి. అంటే ఏమైనా లెక్కలు కుదిరేవైనా పొంది కుదురుతుందా? దానికి ఏమన్నా ఒకందుకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ ఆ ఫిగర్స్ ఇచ్చిన చూసి జనం నవ్వుకునేట్టున్నాయి కాబట్టి పెద్ద దానిల మీద అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. దాన్ని చూసి వీళ్ళు నిన్నటి సంబరాలు చేసుకుంటున్నారనేది మా దృష్టికి వచ్చింది. నేను నిన్న అన్నట్టు ఈరోజు చేసుకోవచ్చు, రేపు 8:30-9:00 వాళ్ళ దుకాణం బంద్ అయిపోతుంది. టీడీపీకి అనుకూలంగా రావడం కంటే కూడా నేషనల్ బీజేపీ దాంట్లో పార్ట్గా మేము వారం 10 రోజుల నుంచి చెప్తున్నాం, నార్త్ పోతుంది, సౌత్లోంచి ఏదో తెచ్చుకోవాలి, 400 అన్నారు కాబట్టి 400 దగ్గరికి రీచ్ కావాలనే ప్రయత్నం. అందులో భాగంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దానికి తగినట్టే మేనేజ్ చేస్తూ వచ్చింది. చంద్రబాబు ఆ కూటమిలో పార్ట్ అయినందువల్ల అతని దాన్ని కలుపుకొని దీంట్లో కూడా అక్కడ ఇచ్చారనేది కనపడుతుంది క్లియర్గా. చంద్రబాబు గారు ఆ కూటమిలో పార్ట్ బీజేపీ కాకపోతే బహుశా ఈ ఫిగర్స్ వచ్చేవి కాదు. వాళ్ళ కూటమికి రావాలా, బీజేపీకి 400 కావాలా, దాంట్లో పార్ట్గా అసెంబ్లీ ఇవ్వకపోతే మరీ అసహ్యంగా ఉంటుంది కాబట్టి అసెంబ్లీ కూడా కొంత పెంచినారేమనిపిస్తుంది. టార్గెట్ అయితే అది ఉన్నట్టు. బట్ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీస్ తెలిసి ఇక్కడ రెగ్యులర్ సర్వేలు చేసే వాళ్ళు ఎవరు చూసినా ట్రెండ్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఇస్తూ వచ్చారు. అండ్ మేము మళ్ళీ చెప్తున్నాం, వీఆర్ నాట్ హ్యాపీ విత్ ద ట్రెండ్, అది కూడా కాదు. మాది ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఉంటుంది, ప్రమాణమైన మెజారిటీతో జనం బ్లెస్సింగ్స్తో రేపు రిజల్ట్స్ ఫైనల్గా రాబోతుంది. అది ముందు వాడు ఏదో అంటాడు, రిజల్ట్ రాసుకొని దాన్ని బట్టి అనాలిసిస్ అని చేసుకుంటూ వచ్చారు చంద్రబాబు హరీష్తో. చంద్రబాబు హరీష్తో ఎక్కడన్నా ఎక్కడ చిన్న పిల్లడన్నా రోడ్డు మీదకి వచ్చాడా? ఏదైనా జరిగింది? అసలు చంద్రబాబు చెప్పుకున్నాడా ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా చంద్రబాబు అరెస్ట్ గురించి కానీ ఇంకొకటి కానీ ఎక్కడైనా ఒక ఇష్యూగా ఎక్కడైనా కనిపించిందా? ఇవన్నీ కూడా మీరు మనందరం దీనికి సాక్షులం. మేము ఉన్నాము, మీరున్నారు, మీడియా అంతా ఉంది, ప్రజలు ఉన్నారు. ఆయన ప్రచారంలో ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకోవడం తప్ప తిట్టడం తప్ప, అలాగే ల్యాండ్ టైటింగ్ లాక్టో ఇట్లాంటివేవో తీసుకొని సంబంధం లేదు తీసుకురావడం తప్ప ఏ రోజన్నా ఇది ఒక అంశమైందా లేదా అదేది మన ఆయన ఇచ్చిన హామీల గురించి ఒక అంశమైందా? ఏది కాలేదుగా. అసలు ఆయన అరెస్ట్ అయిన రోజులు ఎక్కడన్నా ఒక చిన్నపాటి ప్రొటెస్ట్ అన్నా జరిగిందా? ఎవరన్నా పట్టించుకున్నారా ఆయన అరెస్ట్ గురించి? అదే రెండవది, అది ఏది? అది సిస్టమ్ చేసిన అరెస్టు, కోర్టు ఇచ్చిన విధించిన రిమాండు, దానికి సంబంధించి ఎందుకు అవుతుంది? ప్రజలు దాని ఒక దీన్ని ఎందుకు చూపిస్తారు? చూపిస్తే ఆయన బయటికి రాగానే నీరాజనాలు పట్టినారు. ఎక్కడ పెట్టారు? ఎక్కడ వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి